Dine into the word of God. Kirtanalu 39th adhyayam. Psalm 39 verse number 1. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగర్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. వావ్. నేను ఏమియూ మాట్లాడక మౌనినైతిని క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉంటిని అయినను నా విచారము అధికమాయను. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఏ విధంగా మనతో మాట్లాడబోతున్నాడు అంటే, అంతటే ఏదైనా దేవుడు ఆత్మదేవుడు నాకు ఇచ్చిన మాటలు, భక్తిహీనుని నాలుక నీతిమంతుని నాలుక. A wicked tongue and a righteous tongue. భక్తిహీనుడు నాలుక ఎలా ఉంటుందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. నీతిమంతుడి యొక్క నాలుక ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. ఓకే, చాలా జాగ్రత్తగా మీరు దీని గురించి తెలుసుకోవాలి. ఒకరేమో భక్తిహీనులు, ఒకరేమో నీతిమంతులు, రైట్? చూద్దాం వీళ్ళ నాలుక ఎలా ఉందో. నాలుక తెరిచి బయట పెట్టండి. ఇదేమో భక్తిహీనుడి నాలుక ఇదేమో నీతిమంతుడి నాలుక. చూడడానికి రెండు ఒకేలా ఉన్నాయి నాలుకలు. ఇతనెవరు? భక్తిహీనుడు. అతనెవరు? నీతిమంతుడు. చూడ్డానికి ఇద్దరు అద్దాలు వేసుకున్నారు, చూడ్డానికి ఇద్దరు బట్టలు వేసుకున్నారు, చూడ్డానికి ఇంచుమించు సిమిలర్గా వీళ్ళ నాలుకలు సేమ్ టు సేమ్ సేమ్గా ఉన్నాయి. ఎలా వీళ్ళిద్దరు నాలుకలు మనం గుర్తుపట్టాలి? హౌ వీ షుడ్ రికగ్నైజ్ whether he is wicked or whether he is a righteous person. ఇతను భక్తిహీనుడని మనం ఎలా గుర్తుపట్టాలి, అతడు నీతిమంతుడని మనం ఎలా గుర్తుపట్టాలంటే, హౌ దే స్పీక్, వాళ్ళు ఎలా మాట్లాడతారో దాన్ని బట్టి మీరు ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఆమెన్. ఇతనెవరు? భక్తిహీనుడు. అతనెవరు? నీతిమంతుడు. చూడండి, ఈ భక్తుడు ఏ విధంగా భయపడుతున్నాడో దావీదు. మళ్ళీ చదవంట, లుక్ అట్ దట్ స్క్రిప్చర్ 39:1. నా నాలుకతో నేను పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. గ్రేట్. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. ఈయన ముందు నీతిమంతులు ఉన్నా ఈయన మాట్లాడాల్సింది మాట్లాడతాడు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు రైచియస్ పర్సన్, ఇతని ముందు ఒక భక్తిహీనుడు నిలబడితే ఈ నీతిమంతుడు ఏం చేయాలి? చూడండి మళ్ళీ ఏమంటున్నాడు, మళ్ళీ ఇంకోసారి జాగ్రత్తగా చదవండి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, వెరీ వెరీ డీపెస్ట్ సబ్జెక్ట్. యా. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. ఎంతమందికి నాలుకతో పాపము చేయడం అంటే చాలా ఇష్టం? మాక్సిమం ఎవరికి ఇష్టం లేదు, కానీ అప్పుడప్పుడు మనం చేసేస్తూ ఉంటాం. బట్ ఈరోజు మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, దేవా నా నాలుకతో నేను పాపము చేయను. నాలుకతో కూడా పాపం చేయొచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ. అన్నిటికన్నా పెద్ద పాపం దేంతో చేయగలమంటే మనం నాలుగుతో, మనం నాలుగులో నుంచి మనం పాపము చేయగలం. మీ బాడీలో ఏ పార్ట్ అయినా పాపము చేస్తే మళ్ళీ కడుక్కోవచ్చు, కానీ నాలుగుతో మనం పాపము చేస్తే మటుకు వెరీ కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈరోజు దేవుడు ఇద్దరిని విభజించాడు. భక్తిహీనుడు నాలుగు ఎలా ఉంటుంది, నీతిమంతుడు. ఈరోజు వీళ్ళిద్దరిని చూచి మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరు ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. ఆమెన్. సో ఈ భక్తుడు నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గమును నేను జాగ్రత్తగా చూచుకుంటుని, భక్తిహీనుడు నా ఎదుటికి. అంటే మీ ముందు ఖచ్చితంగా భక్తిహీనులు వస్తారు. అంటే భక్తిహీనులు అంటే ఎవరు? మీ దృష్టిలో భక్తిహీనులు అంటే జెంటైల్స్ అనుకుంటారు, కాదు. భక్తిహీనుడు అంటే భక్తి లేనివాడు. ఎవరు? భక్తి లే. ఇప్పుడు ఒక వ్యక్తికి వాక్యం తెలుసు, ఇంకొక వ్యక్తికి వాక్యం తెలియని వాడికి వాక్యం చెప్పలేడు. ఒక వ్యక్తికి ప్రార్థన తెలుసు, ఒక వ్యక్తికి ప్రార్థన చేయడం రాకపోతే చెప్పలేరు. ఒక వ్యక్తికి వంట వచ్చు, ఇంకో వ్యక్తికి వంట రాకపోతే ఆ వంట రాని వాడితో ఏమీ చెప్పలేం. ఒక వ్యక్తికి అన్నీ వచ్చు, ఏమీ రానివాడితో మనం ఏమీ చెప్పలేం. అలానే ఈ దావీదు భక్తిహీనులు ఆయన ఎదుటికి వచ్చినప్పుడు ఆయన నోటికి ఏం వేసుకుంటున్నాడు? క్లిప్స్. క్లిప్స్ ఏం క్లిప్స్? అవి బట్టలు వేసుకునే క్లిప్స్ దొరికితే తెలుసా మీకు? అవి తెచ్చుకొని జత భక్తిని వస్తుంటే చాలు,
ఏమైందంటే మౌనవ్రతంలో ఉన్నాను అన్నాడు. ఎందుకు రా నాయన అంటే నువ్వు వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తలే అన్నాడు. నీతిమంతుడు వస్తుంటే ఆ క్లిప్స్ తీసి పక్కన పెట్టి నీతిమంతుడితో మాట్లాడుతున్నాడు. నీతిమంతుడా బాగున్నావా, యోనతాను బాగున్నావా, అందరు బాగున్నారు, ఇంట్లో బాగున్నారు, మమ్మీ డాడీ బాగున్నారా, అందరు బాగున్నారా అని ఆ నీతిమంతుడు నీతిమంతుడితో మాట్లాడగలుగుతున్నాడు. బట్ భక్తిహీనుడు రాగానే దావీదు ఏం చేస్తున్నాడు, క్లిప్స్ వేసుకుంటున్నాడు. చెక్కం అంటే ఎవరికి అర్థం కాదులే, లేటెస్ట్ వాళ్ళకి. మీరంతా లేటెస్ట్ జనరేషన్ కాబట్టి మీరు క్లిప్స్ అనుకోండి. ఏంటవి పక్కన చెప్పండి, భక్తిహీనుడు వస్తే క్లిప్స్ వేసుకోండి. ఎందుకంటే సమ్టైమ్స్ హీ కాంట్ అండర్స్టాండ్ యువర్ రెవల్యూషన్. ఒక్కొక్కసారి నీ దర్శనం అతనికి అర్థం కాదు, ఒక్కొక్కసారి నీ విజన్ అతనికి అర్థం కాదు. అందుకని అనవసరంగా నేను అంటాను, జోసఫ్ వాళ్ళ అన్నలకు దర్శనం చెప్పాడు. అన్నా మీకు తెలుసా, నిన్నే నాకు ఒక దర్శనం వచ్చింది, అదేంటో తెలుసా, మీ పొలములన్నీ కూడా నా పొలమును చూసి నమస్కరిస్తున్నాయన్నా అనేసాడు. ఏరా నీకెంత కొవ్వు, మేమందరం నీకు శాస్త్రంగా బట్టి నమస్కరించాలా అని చెప్పి అతను ఏం చేశారు, చంపాలనుకున్నారు. సమ్టైమ్స్ యునో డోంట్ షేర్ యువర్ విజన్, డోంట్ షేర్ యువర్ డ్రీమ్స్. భక్తిని రాగానే ఏం చేయాలా, క్లిప్స్ పెట్టుకోవాలి. బెస్ట్ బెస్ట్, నువ్వు భక్తిహీనుడితో మాట్లాడకూడదు, ఎందుకంటే నీ భక్తి అతనికి అర్థం కాదు. మాట్లాడు, ఏమైంది క్లిప్పులు పెట్టావంటే, ఏం లేదు ఏమి లేదు ఏమి లేదు ఏమి లేదు. భక్తిహీనుడు వస్తే ఏం చేయాలి మీరు, ఒకవేళ నువ్వు భక్తిహీనుడు అయిపోతే పర్లేదు క్లిప్పులు తీసేయి, వెళ్ళు భక్తిని భక్తిని మాట్లాడుకోండి ఇద్దరు. నీతిమంతుడు చేయాల్సింది మొట్టమొదటి పని, భక్తిహీనుడు నీకు కనిపిస్తే క్లిప్పులు పెట్టాలంతే. ఎందుకంటే నీ రెవల్యూషన్స్ వాళ్ళకి అసలు అర్థమే కావు, నీ భక్తి వాళ్ళకి అర్థమే కాదు, నీ పరిశుద్ధత వాళ్ళకి అర్థమే కాదు, నీ విశ్వాసం వాళ్ళకి అసలు అర్థమే కాదు, నీ యొక్క దేవుడితో జర్నీ వాళ్ళకి అసలు అర్థమే కాదు, నీకు దేవుడితో ఉన్న రిలేషన్ వాళ్ళకి అసలు అర్థమే కాదు. వాడు ఏ సినిమాకు పోయి అది చెప్తాడు నీకు, వాడు ఏడ బొల్లాడు అది చెప్తాడు నీకు, వాడు ఎక్కడెక్కడ తిరిగి అది చెప్తాడు నీకు, వాడు ఏమేమి పాడైపోయాడు అది చెప్తాడు నీకు, వాడు ఎక్కడెక్కడ పడిపోయాడు అది చెప్తాడు నీకు. నీకు అవసరం అవన్నీ? నీతిమంతుడు ఏం చేయాలి చెప్పాలి, క్లిప్పులు పెట్టాలి. చదువు మళ్ళీ స్క్రిప్చర్. నా నాలుకతో పాపము చేయకుండునట్లు, నా నాలుకతో పాపము చేయకుండునట్లు, నా మార్గములను, నా మార్గములను జాగ్రత్తగా చూచుకొను. వండర్ఫుల్, బానే ఉన్నాడు అప్పుడు దాకా, నా మార్గాలను జాగ్రత్త నేను ఏం చేయట్లేదు, బానే ఉన్నాడు. వెంటనే ఇంకొకరు వచ్చారు అతని లైఫ్ లోకి, చూద్దాం. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు, నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము. ఏం చేయాలి, నా నోటికి చిక్కము, నా నోటికి క్లిప్పులు పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీతిమంతులారా, మిమ్మల్ని అనేక మంది భక్తిహీనులు కలుస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటికి వస్తున్నా తెలిసి కానీ వెంటనే వాళ్ళు రోడ్లో కనిపిస్తే, వెంటనే వాళ్ళు నడి రోడ్లో స్పాట్లో నీ బండి ఆపేస్తే, వెంటనే క్లిప్పులు పెట్టే యేసు నామములో. నెవర్ స్పీక్ టు ఎ వికెడ్ పర్సన్. భక్తిహీనుడితో నువ్వు మాట్లాడచ్చు, బాగున్నావు, అన్నం తిన్నావు, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు మాట్లాడచ్చు, బట్ హై రెవల్యూషన్స్ నువ్వు మాట్లాడలేవు, అర్థం కాదు. అతను చాలా జాగ్రత్తగా ఉన్నాడండి. ఎవరు, దావీదు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. నీతిమంతుడు కదా దావీదు, అందుకనే ఆయన తన నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. ఆమెన్. భక్తి నడిస్తే ఏం చేయాలి, క్లిప్పులు పెట్టాలంటే వేస్తున్న అమ్ములు. అందుకనే కీర్తనకారుడు రాస్తాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవగ, పాపుల మార్గాన నిలువగ, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. ఇవన్నీ కూడా క్లిప్స్ పెట్టుకునే పనులే. చూద్దాం విక్కిడి యొక్క టంగ్ ఎలా ఉంటుందో, భక్తిహీనుడు నాలుకు ఎలా ఉంటుందో చూద్దాం. 37:12 కీర్తనలు 37. భక్తిహీనులు నీతిమంతుల మీద, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు. ఎలా ఉంటది వాళ్ళ నాలుక, భక్తిహీనులది, నీతిమంతుల మీద దురాలోచన చేయు. దురాలోచన, వీడి ఎట్ట కాళ్ళు ఎరగకూడదాం, వీడిది వీడు చెయ్యట్టు ఎరగకూడదాం, వీడిని ఎట్ట కూల్చేద్దాం అని ఈ విక్ట్ నాలుక, ఈ నాలుక పదే 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 ఆడతా ఉంటది, పలుకుతా ఉంటది. నెక్స్ట్, వారిని చూచి పండ్లు కొరుకుదురు. సో ఈ భక్తిహీనుడు నీతిమంతుడిని చూసి ఏమనుకుంటున్నాడు, దురాలోచన కలిగి ఉన్నాడు, పళ్ళు కొరుక్కుంటున్నాడు. ఇంకేం చేస్తున్నాడు, వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. ఓకే, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. భక్తిని నాలుగేలా ఉంటది, ఎంతసేపు నీతిమంతుల మీద పడేస్తూ ఉంటారు భక్తిహీనులు. కానీ నీతిమంతుడు నాలుగు ఎలా ఉందో చూద్దాం. నీతిమంతుల నోరు జ్ఞానము గూర్చి వచించును. వావ్,
వారి నాలుక న్యాయమును ప్రకటింతును. ఇది ఫస్ట్ పాయింట్. ఇతని నాలుక ఎలా ఉంది? ఆ నీతిమంతుడు ఏమైపోతాడో, వాడు ఎలా బాగుపడతాడో, వాడి జీవితం ఏ విధంగా ఎదుగుతుందో, వాడి మీద పళ్ళు గురుకుతా ఉన్నాడు. ఎవరు? భక్తిహీనుడు. వీడి నాలుక ఎలా ఉంది? వీడి నాలుక ఎలా ఉంది? చదవండి మా నీతిమంతుల నాలుక ఎలా ఉందో చూద్దాం. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును. వారి నాలుక న్యాయమును ప్రకటించును. వా, ఆమేన్. నీతిమంతుడు భక్తిహీనుడు జోలికి పోతున్నాడా? పోట్లే. కానీ భక్తిహీనుడే నీతిమంతుడు జోలికి వస్తున్నాడు. సో నీతిమంతుడు నాలుక ఎలా ఉంది? భక్తిహీనుడు నాలుక ఎలా ఉంది? ఈరోజు రకరకాల చాలా ఒక్కొక్క మనిషి నాలుక ఒక్కొక్క రాగుంటది. బట్ కామన్గా ఈ సొసైటీలో రెండే రెండు నాలుకలు. ఒకటి భక్తిహీనుడు నాలుక, రెండు అంతే. ఇంత మంచోడు చెడ్డోడు ఇంకే ఇది ఇంకో ఏదైనా క్యాస్ట్ ఉందా? ఇంకెవరు లేరు. దేవుని బిడ్డలు సర్ప సంతానం ఇంకేదైనా క్యాస్ట్ ఉందా? ఏమి లేదు. భక్తిహీనుడు నీతిమంతుడు ఇద్దరే ఇద్దరు నారు ఈ భూమి మీద అంతే. భక్తిహీనుడు నాలుక ఎలా ఉంటుందో, నీతిమంతుడు నాలుక ఎలా ఉంటుందో ఈరోజు దేవుడు మీకు చూపించబోతున్నాడు. ఆమేన్. లెట్స్ గో టు 37:16. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. అంటే భక్తిహీనుల దగ్గర డబ్బు ఎక్కువగా బాగుందా? నీతిమంతుల దగ్గర డబ్బు బాగుందా? నీతిమంతుల దగ్గర కొంచెం ఉన్న అది 100 కోట్లు సమానం. ఈ భక్తుని దగ్గర 1000 కోట్లు ఉన్న 1 రూపాయితో కూడా సమానం లేదు. దేవుని దృష్టిలో భక్తిహీనుడు దేవుడు వాడిని గణపరచడు. నీతిమంతుడి దగ్గర కొంచెం పిండి ఉందా, దాన్ని 1000 రెట్లు మల్టిప్లై చేస్తాడు దేవుడు. ఆమేన్. ఈరోజు నీ నాలుక ఎలా ఉన్నా ఫైనల్గా నీ నాలుక ఒకటే విధంగా మారాలా? నీతిమంతుల నాలుక వలె మారాలా. ఆమేన్. అఫ్ కోర్స్ ఈ వాక్యం మీరు వింటుండగా చిచ్చి నేనేది ఇలా ఉన్నాను, ఎందుకు అలా లేను, చిచ్చి నేను అలా ఉన్నాను, ఏంది నేను ఇలా లేనిదని మీతో మీరు దేవుడు మాట్లాడును గాక. ఆమేన్. ద లార్డ్ విల్ చేంజ్ యువర్ హార్ట్. ద లార్డ్ విల్ క్లీన్ యువర్ హార్ట్ టుడే. అట్ ఫినిష్ ది సర్మన్. ఖచ్చితంగా నువ్వు ఇలా మారిపోతావు. ఆమేన్. ఒకవేళ నువ్వు అప్స్ అండ్ డౌన్స్ ఉందేమో నీ నాలుక, ఒకవేళ నీ జీవితంలో మైండ్ సెట్ ఆలోచన అప్స్ అండ్ డౌన్స్ ఉందేమో, ఈ వాక్యం ఒక 1 అవర్ 1 అవర్లో ముగించే లోపల కంప్లీట్ ఫోకస్ మొత్తం ఎక్కడికి అయిపోతుంది? ఇది చెప్పాలి, నీతి మంతుల మీదకి ఫోకస్ అయిపోద్దా. ఆమేన్. దట్స్ హౌ రైచస్ అట్రాక్ట్స్. నీ భక్తిహీనుల నోరు ఎప్పుడు చూసినా ఆడిని ఆడిపోసుకుంటా ఉంటుంది, కానీ నీతిమంతుడు ఎప్పుడు భక్తిహీనుడు జోలికి రాడు. నువ్వు ఎవరు జోలికి పోలేదేమో, అందరు నీ జోలికి వస్తున్నారేమో, నమ్ము నువ్వెవరు? నీతిమంతుడు నీతిమంతురాలు. ఆమేన్. నేను ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించలేదు బ్రదర్, నేను ఎప్పుడు వీళ్ళ గురించి ఏం తిట్టలేదు బ్రదర్, నేను ఎప్పుడు నేను వీళ్ళని ఏం అనలేదు బ్రదర్. నువ్వేం అనబడలేదు, నువ్వు నీతిమంతుడు కదా. అందరినీ భక్తిహీనులు చాలా మంది. నీతిమంతులు ఎక్కువ ఉన్నారా, భక్తిహీనులు ఎక్కువ ఉన్నారా భూమి మీద? నీతిమంతులు ఎక్కువ ఉన్నారా, భక్తిహీనులు ఎక్కువ ఉన్నారా? గట్టిగా నిన్ను ఒక చూస్తే 20, 30, 50, 100 మంది భక్తిహీనులు మారిపోవలేస్తున్నాములు. ఆమేన్. మీరందరు ఈరోజు తయారవుతుంది ఎలా తెలుసా? అనేక మంది భక్తిహీనులని నీతిమంతులుగా మార్చబోతున్నారు మీరు. ఆమేన్. మీకు ఇలాంటి వాళ్ళు 100,000 మంది తగులుతారు, అలాంటి వాళ్ళు తక్కువ మంది తగులుతారు. ఆమేన్. ఇలాంటి వాళ్ళు 100,000 కుప్పలు గల్లీలకు ఉంటారు చాలా మంది ఇలాంటి వాళ్ళు, కానీ అలాంటి వాళ్ళు నువ్వే. ఆమేన్. యు ఆర్ సంథింగ్ స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నీ మీదకి 100,000 మంది మాట్లాడుతున్నా నీతిమంతుడు ఏం మాట్లాడతాడు? న్యాయమే మాట్లాడతాడు. ఆమేన్. ధర్మమే మాట్లాడతాడు. ఆమేన్. చూద్దాం మళ్ళీ ఇంకొక స్క్రిప్చర్ చదువుకుందాం. 37:21. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. ఇంకోటి భక్తిహీనులు అంటే భక్తి లేని వారిని భక్తిహీనుడు అంటున్నాడు దేవుడు. ఈ భక్తిహీనుడు అప్పు చేసి తీర్చకయుందురు, అతను దాక్షిణ్యము కలిగి దానం తీసుకో పెట్టుకో ఖర్చులకి అని చేస్తూ ఉంటాడు. ఆమేన్. అంటే భక్తిహీనుడు నాలుగు ఏమనుకుంటుంది? నేను ఆ అప్పు తీసుకున్నాను, నేను అప్పు తీసుకున్నాను, నేను ఇంకా కట్టకూడదు అని తీర్మానం చేసుకుంటా ఉంటాడు. ఎవరు? భక్తిహీనుడు. నీతిమంతుడు ఏం చేసుకుంటాడు తెలుసా? నేను అప్పు తీసుకున్నా కూడా నేను వడ్డీ వేసి చక్రవడ్డీ వేసి నేను తీర్చేస్తానని నీతిమంతుడు మాట్లాడుకుంటాడు. ఆమేన్. చూడండి ఇతని లాంగ్వేజ్ ఎలా ఉంది. సేమ్ టంగ్ అంతే, కానీ వాళ్ళ భాష, వాళ్ళకున్న అనుభవ జ్ఞానము, వాళ్ళకున్నటువంటి యూనో ఇన్ఫర్మేషన్, వాళ్ళకున్నటువంటి వాక్య జ్ఞానమును బట్టి వీళ్ళు మాట్లాడే మాట తీరు మారిపోతుంది. ఆమేన్. ఇతను ఏమంటున్నాడు? నీతిమంతుడు ఎందుకు బ్లెస్ అవుతున్నాడు కూర్నే అని ఇతను బాధపడుతున్నాడు. అతనేమో అయ్యో భక్తినుడు ఎందుకు బాధపడుతున్నాడు, అయ్యో భక్తినుడు ఎందుకు ఇలా ఉన్నాడు అని నీతిమంతుడు బాధపడుతున్నాడు. ఈరోజు మనం అందరము నీతిమంతుల వలె మనం మాట్లాడును గాక. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చును. ఆమేన్. దేవుడు నీతిమంతుల తల మీదకి ఏమిస్తాడు?
ఈరోజు నువ్వు నమ్మాలి నీతిమంతుడు అని. ఆమెన్. సో దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసినప్పుడు నిన్ను అడిగి చేయలా, నువ్వు నీతిమంతుడుగా నిలబడతావని దేవుడిని నీతిమంతుడుగా మార్చాడు. ఆమెన్. లెట్ అస్ హ్యావ్ యునో ద రైచియస్ క్వాలిటీస్. నీతిమంతుడు ఎలా ఉండాలి, నీతిమంతుడు ఎలా మాట్లాడాలి, నీతిమంతుడు ఎలా మాట్లాడతాడు, నీతిమంతుడు ఏమై మాట్లాడతాడో ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. యా, లెట్స్ గో టు 37:28. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. ఓకే, వారు ఎన్నటెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. భక్తిహీనుల సంతానము, భక్తిహీనుల కూడా ఒక సంతానం. ఎందుకంటే ఈ భక్తిహీనుడు ఒకవేళ ఇతని సంతానం ఉంటే మాత్రము ఈ లోకానికి చాలా ఇబ్బంది. భక్తిహీనుడు ఈ సొసైటీలో ఉంటే నీతిమంతుడికి చాలా ఇబ్బంది. అందుకనే భక్తిహీనుడు సంతానం ఏమైపోద్దంట, నిర్మూ అంటే ఉండదు ఇంకా. భక్తిహీనుడు సంతానం అంటే ఎవరి సంతానం ఉంటుంది? అబ్రహాం ఎవరు? నీతిమంతుడు. అబ్రహాము సంతానమే ఈ భూమి మీద ఉంటుంది. ఆమెన్. అబ్రహాము సంతానమే ఈ భూమిలో ర్యాప్చర్లో ఎత్తబడుతుంది. ఆమెన్. అంటే వీళ్ళు నిర్మూలం అవినా అవ్వకపోయినా వీళ్ళు విడవబడతారు. ఎవరు వీళ్ళు? భక్తిహీనులు. అరే ర్యాప్చర్ వస్తుందంటే వచ్చినప్పుడు చూసుకుందాంలే, అదే రాకడ వస్తుందంటే వచ్చినప్పుడు చూసుకుందాంలే, అట్లా. కానీ నీతిమంతుడు ఎప్పుడు అలర్ట్గా ఉంటాడు. ఆమెన్. భక్తిహీనుడు నాలుక సేమ్ టు సేమ్, జిల్లేడు పాలు ఆవు పాలు కొంచెం సిమిలర్గా ఒకేలాగా ఉంటాయి. నువ్వు ఏమాత్రం జ్ఞానం లేకుండా తాగితే ఒకటి ఉంటావు, లేదా ఇటు పోతావు అటు పోవు. జిల్లేడు పాలు తాగినాడు ఎవడు పర్లోకం పోలేదు, ఎడగపోతాడు. ఎందుకంటే జిల్లేడు పాలు తెలిసే తాగుతారు. దేనికి? పోవడానికి. అంతే కదా. ఈ మధ్య ఏదో కొంచెం అన్ని అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసాయి కాబట్టి ట్యాబ్లెట్స్ అని, తర్వాత పాయిజన్ అని, తర్వాత ఎలుకల మందని అప్గ్రేడ్ అయినాయి. అప్పుడంతా ఏముంది చెప్పు, చచ్చిపోవడానికి జిల్లేడు పాలు. సో యూ నీడ్ టు నో సంథింగ్ అబౌట్ ద విక్డ్ పీపుల్. ఆ విక్డ్, ఆ ప్రజలు ఏం మాట్లాడతారో చూసుకుందాం. నీతిమంతుడు ఎలా మాట్లాడతాడు, భక్తిహీనుడు ఎలా మాట్లాడతాడు చూద్దాం. యా 37:35. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని. ఓకే, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వారు వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను. అది సంగతి. ఇది ఎదిగినట్టే ఉంటాడు, ఇది డెవలప్ అయినట్టే ఉంటాడు. మళ్ళీ తిరిగి అట్టుపోయి వచ్చే లోపల రేపుండి ఎల్లుండి పోయే ఆవిరి వంటి వా జీవితాన్ని కలిగి ఉంటాడు భక్తిహీనుడు. కానీ నీతిమంతుడు అలా కాదు. లేట్ అయినా చాలా జాగ్రత్తగా ఫౌండేషన్స్ వేసుకుంటూ, చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటూ, చాలా జాగ్రత్తగా పలుకుతూ అతను చాలా జాగ్రత్తగా ఎదుగుతాడు. ఆమెన్. ఈరోజు మనము భక్తిహీనుడు నాలుక కలిగి ఉన్నామా, నీతిమంతుల నాలుక కలిగి ఉన్నామా? ఈరోజు మనము సర్మన్ అయిపోయే లోపల డిక్లరేషన్ వచ్చేస్తుంది మనకు. ఆమెన్. మనది నీతిమంతుల నాలుకగా మారును గాక, మనం నీతిమంతులు పలికినట్టు మనం పలుకును గాక. ఆమెన్. సో లెట్స్ గో టు ప్రొవర్బ్స్ 15:1. సామెతలు 15:1. అందరు నాలుగొకటి అనుకునేరు, అందరు నాలుగొకటి కాదు. నీతిమంతుల నాలుక వేరు, భక్తిహీనుల నాలుక వేరు. యా, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపు. అది సంగతి. ఇదేం చేస్తుంది? ఇదెవరు? భక్తిహీనుడు ఏం చేస్తాడు? క్రోధాన్ని పెంచుతాడు. కానీ నీతిమంతుడు మృదువుగా మాట్లాడతాడు. హల్లెలూయా. ఎప్పుడు గొడవలు పెడదామనుకుంటాడు ఎవరు? భక్తిహీనుడు. కానీ నీతిమంతుడు ఎప్పుడు సమాధాన పరచాలనుకుంటాడు నీతిమంతుడు. ఆమెన్. నిజంగా నీతిమంతుడుగా జీవించడం ఈ లోకంలో చాలా కష్టం, భక్తిహీనుడుగా జీవించడం ఈ లోకంలో చాలా ఈజీ. కానీ నీతిమంతుడుగా జీవించడం ఈ లోకంలో చాలా. అందుకనే లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి, నరం లేని నాలుక సప్త సముద్రాలు దాటుతుందంట. నరం లేని నాలుక అంటే నరం లేని నాలుకతో నువ్వు మాట్లాడేవా, సప్త సముద్రాలు అంటే 7 సముద్రాలు కూడా ఆ మాట దాటగలదు అని అర్థం. ఈరోజు నీకు వీసా పాస్పోర్ట్ లేదని బాధ, నువ్వు చాలా బాధపడుతూ ఉంటావు. కానీ నీ నాలుకకి వీసా పాస్పోర్ట్ అవసరం లేదు. ఆ ఏంది అన్నావంటే అమెరికాలో వినిపిస్తుంది. ఆ నువ్వు పెద్ద ఇదంట కదా అంటే అప్పుడు ఆస్ట్రేలియా నాలుగు వినిపిస్తుంది. వెరీ సింపుల్. దీనికి పాస్పోర్ట్ అవసరం లే, దీనికి వీసా అవసరం లేదు. జస్ట్ అలా మాట్లాడేస్తూ ఉంటుంది. కానీ దేవుడు దానికి ఎంత కృపనిచ్చాడంటే
ఎప్పుడైతే మన బీజము మన రక్త కణాలు మన లోపల ఉన్నటువంటి ఈ డిఎన్ఏ మారిపోతుంటుందో మన లాంగ్వేజ్ మన నాలుక యొక్క ప్రభావం మారిపోతూ ఉంటుంది. ఈరోజు ఎప్పుడు మీరు నిద్రలేసి ఒకటి అనుకోవాలా, యేసు క్రీస్తు రక్తము నాలో ప్రవహిస్తుంది. ఆమేన్. యేసు క్రీస్తు రక్తము నాలో ప్రవహిస్తుంది, నేను యేసయ్యలానే మాట్లాడతాను అని డిక్లేర్ చేసుకోవాలి. లేదంటే నిద్ర లేచి నువ్వు నీతి మంతుడుగా మాట్లాడు చూడు, మార్నింగ్ లేచిన తర్వాత నుంచి రాత్రి పనుకోబోయేదారా, చాలా కష్టం. కానీ ఇలా మాట్లాడడం చాలా ఈజీ అండి. నువ్వు ఒక్కసారి బైబిల్ పక్కన పెట్టు, సేమ్ ఇలానే మాట్లాడదాం. ఆమేన్. నువ్వు ఒక్కసారి ప్రార్థన జీవితాన్ని పక్కన పెట్టు, సేమ్ ఇలానే మాట్లాడతావు. అలా మాట్లాడడం చాలా కష్టం. యూనిట్ టు క్యారీ గాడ్ యూనిట్ టు క్యారీ ద హోలీ స్పిరిట్ యూనిట్ టు క్యారీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నీతి మంతుడికి దేవుడు అవసరం, భక్తిహీనుడికి దెయ్యం అవసరం. అంతే, నీతి మంతుడితో దేవుడు ఉంటే భక్తిని దేవుడు ఉన్నారు పక్కన చేరి వాడిని ఎదవాని తిట్టు, అది వేస్ట్ ఫెలో అని తిట్టు. అంటే ఆ వేస్ట్ ఫెలో ఈమెవరు చెప్పు, వేస్ట్ ఫెలో చెప్తారు భక్తిహీనులు. కానీ నీతి మంతులు చెవులు అపవాది మాట్లాడినా నేను ఎందుకు చెప్పాలి, నేను ఎందుకు మాట్లాడాలి అంటాడు నీతి మంతుడు. ఆమెన్. చూడండి, దావీదు అంటాడు, ఊరియా చాలా రోజుల నుంచి నువ్వు ఇక్కడే యుద్ధం చేస్తూ ఇక్కడే ఉన్నావురా, ఇంటికి పోరా అంటే నేను పోనయ్యా, ఇంకా యుద్ధం ఉంది కదా, నేను పోను అంటాడు ఊరియా. నీతిమంతుడైన ఆ ఊరియా అని బైబిల్లో సెలవిస్తుంది. ఈ భక్తిహీనుడు మనతోనే ఉన్నా, అందుకని చూడండి బైబిల్లో గొర్రెలు మేకలు కలిసే జీవిస్తాయి. కానీ ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి, మేక క్వాలిటీస్ గొర్రెకి రావు, గొర్రె క్వాలిటీస్ మేకకి రావు. పల్లెటూరులో ఉంటాయి మేకలు గొర్రెలు, అవి రెండు కలిసే పెరుగుతాయి. కానీ మేకకి ఒక్క గొర్రె పోలిక రాదు, గొర్రెకి ఒక్క మేక పోలిక రాదు. అవి ఎలా జీవించగలిగాయో, మేక అనగా ప్రైడ్, గర్వం, అతిశయం ఎక్కువ మేకకి. కానీ గొర్రెకి తగ్గింపు స్వభావం. ఎప్పుడు చూసావా గొర్రె తల పైకెత్తి తినడం? నో, నువ్వు ఎప్పుడు జీవితంలో చూసుండవు. నువ్వు ఎప్పుడన్నా చూసావా మేక తల దించుకొని తినడం? నీ జీవితంలో చూసుండవు. అన్ని పైనే కావాలి మేకకి, పై పైనే, అక్కడెక్కడ అందకపోతే రెండు కాళ్ళు పైకెక్కి మరీ తింటుంది. అంటే ఈ భక్తిహీనులకు మాత్రం ఎక్కడ కావాలా? అన్ని పై పైనవే కావాలా. కానీ నీతిమంతుడు తలదించుకొని సాత్వికుడు వలె ఆయన జీవిస్తాడు. ఈరోజు నువ్వు గమనించాలి, భక్తిహీనుడు ఎలా మాట్లాడుతున్నాడు, నీతిమంతుడు ఎలా మాట్లాడుతున్నాడు. భక్తిహీనుడు ఏం మాట్లాడతాడు? మేకలాగా మాట్లాడతాడు. నీతిమంతుడు ఎలా మాట్లాడతాడు? గొర్రె వలె మాట్లాడు. అవి రెండు కలిసే ఉంటున్నాయి, కానీ ఎవరి క్వాలిటీస్ ఎవరికి రావట్లే. ఈరోజు మనము భక్తిహీనుడితో సహవాసం చేస్తే నేను కూడా రేపటి నుంచి ఎల్లో షర్ట్ వేసుకోవాలనిపిస్తుంది నాకు కూడా. కానీ నీతిమంతుడితో సహవాసం చేస్తే నువ్వు నీతి క్రియలు ఏం నేర్చుకోవట్లే. వై? ఎందుకు? ఒక గొర్రె మేక నుంచి ఏం నేర్చుకోవట్లేదు, గొర్రె గొర్రెగానే జీవిస్తుంది. కానీ ఈరోజు నీతిమంతుడైన మనము భక్తిహీనులు మనతో సహవాసం చేసినప్పుడు మనము కొంచెం భక్తిహీనులాగా బిహేవ్ చేస్తున్నాం, అది మీకు సెట్ కాదు. యేసు ప్రభు ఇటు కుడివైపు ఒక దొంగ, ఎడం వైపు ఒక దొంగ ఉన్నప్పుడు యేసు ప్రభు దొంగలాగా మారలా, వాళ్ళే యేసయ్యలాగా మారే. ఆమేన్. That is the power of Jesus, man. ఇది యేసు ప్రభు యొక్క శక్తి. ఆ కుడి వైపున దొంగ చూసి, ఏంది ఇంత గొప్పోడు నా పక్కన నిలబడ్డాడేంటి, ఏంది ఇంత గొప్ప వ్యక్తి నా పక్కన నిలబడ్డాడేంటి అని ఆ కుడి వైపున దొంగ ఆశ్చర్యపోయి, దేవా నీ చిత్తమైతే నీ రాజ్యములను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా. అంటే జ్ఞాపకం చేసుకున్నది ఏంట్రా, పోదా పోదా, వీడిని తీసుకుపోయా, వీడిని తీసుకుపోలా. అంటే ఎవరు ఎవరిని చూసి మారాలి? భక్తిహీనుడు నీతిమంతుడిని చూసి. ఇక్కడేం జరుగుతుంది, నీతిమంతుడు ఈయన చూసి మారిపోతున్నారు. ఈ భక్తిని ఏం చేస్తున్నాడు, తాగుతున్నాడు. ఈ భక్తిని ఏం చేస్తున్నాడు, పడిపోతున్నాడు. ఈ భక్తిని ఏం, రోజుకు సినిమా పోతున్నాడు. ఈ భక్తిని ఏం చేస్తున్నాడు, నిద్ర లేస్తే పాపాలు. అరే నువ్వు చేసే భలే ఉన్నా ఏంట్రా, ఎడ చేస్తున్నావు నువ్వు, పద నేను కూడా చేస్తానని నీతిమంతుడు తన స్టాండర్డ్స్ని తగ్గించుకొని భక్తిహీనుడు వలె బిహేవ్ చేస్తున్నాడు. అందుకే నేను చెప్తున్నాను, నీతిమంతుడికి భక్తిహీనత సెట్ అవ్వదు, నీతిమంతులకి భక్తిహీనత సెట్ అవ్వదు. కానీ భక్తిహీనులకి నీతిమంత తత్వము సెట్ అవుతుంది. ఆమేన్. చూడు, ఈ భక్తిహీనులు కుడివైపు ఎడం వైపున భక్తిహీనులు ఆ నీతిమంతుడిని చూసి కుడివైపున దొంగ మారిపోయాడు. ఆమేన్. ఈరోజు క్రైస్తవులతో నొక్కే ఒక ప్రాబ్లం ఏం తెలుసా, భక్తిహీనులను చూసి మారిపోతున్నారు. మారకూడదు. నిన్ను చూసి భక్తిహీనుడు మారునుగాక. ఆళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు, ఎవరు ఇన్ని ఇంటి పైన ఉంటారు, నీ ఇంటి పక్కన ఉంటారు, ఇంటి చుట్టూ ఉంటారు, ఇంటి వెనకాల ఉంటారు, ఇంటి కింద ఉంటారు, మొత్తం వాళ్ళే. ఎవరు మధ్యలో? అందుకే నేను కావాలని పెట్టాడు దేవుడు. ఏంది మన ఏరియా మొత్తం అందరూ జెంటైల్సే ఉన్నారు, ఏంది మనందరూ ఏ క్రిస్టియన్సే లేరు, అబ్బా మాది క్రిస్టియన్ కాలనీ తెలుసు, అక్కడ ఉండి వేస్ట్ నువ్వు.
ఎక్కడ క్రిస్టియన్స్ మధ్యలో ఉండి వేస్ట్ నువ్వు. ఎందుకు తెలుసా? నీ క్రిస్టియానిటీ వాడి ముందు ఏం చూపించుకోలేవు నువ్వు. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు శక్తి ఎప్పుడు బయటపడింది తెలుసా? పరలోకంలో ఉన్నప్పుడు బయటపడలా. ఎప్పుడైతే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడో అప్పుడు ఆయన విలువ ఈ భూమి మీద ఉన్న అందరికి తెలిసిందా? ఆమెన్. సో క్రైస్తవులు ఎక్కడ ఉండాలా? అన్యుల మధ్యలో ఉండాలా. ఆమెన్. అప్పుడు ఏమైంది తెలుసా? అన్యుడు మారాలి. ఆమెన్. భక్తిహీనుడు ఈ భక్తి పరవడ చూసి ఏం చేయాలా? చెప్పాలి. కానీ క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతుడు భక్తిహీనుడు చూసి భక్తిహీనుడు వలె మారిపోతున్నాడు. ఒక జంతువును చూసి మనం నేర్చుకోవచ్చు, ఎవ్రీ డే కలిసే మేతేస్తాయి, ఎవ్రీడే కలిసే వాక్ చేస్తాయి, ఎవ్రీడే కలిసే అడవికి వెళ్తాయి, బట్ ఏ రోజు ఒక గొర్రె మేక యొక్క నేచర్ని నేర్చుకోలేదు. మేక యొక్క నేచర్ని నేర్చుకోలే. వావ్. బట్ మనిషి ఎందుకు నేర్చుకుంటున్నాడు వేరే వాడి నేచర్ని? ఎందుకంటే ఈ భక్తిని నాలుక వేరు, నీతిమంతుడు నాలుక వేరు. ఈ భక్తిహీనుడు నీతిమంతుడు చూసి నేర్చుకోవాలి, కానీ నీతిమంతుడు భక్తిహీనుడు చూసి ఏమీ నేర్చుకోకూడదు. ఈరోజు మన నాలుక బాగుంటే భక్తిహీనులందరూ మన వైపు తిరుగుతారు. ఆమెన్. పిలాతు అంటున్నాడు, నువ్వు యూదుల రాజు అంట కదా అని. ఏమన్నా మాట్లాడా? ఏమన్నా మాట్లాడా? ఏం మాట్లాడలేదా. అన్ని గంటల సేపు శాస్త్రులు పరిశీలు యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నారు, ఆయన మౌనముగా ఉన్నాడు. ఆమెన్. ఇంకోటి, జ్ఞాని మౌనముగా భక్తిహీనుడు లొడలొడలొడ మాట్లాడును. మన నాలుకను ట్యూన్ చేద్దాం, ట్రైన్ చేద్దాం. ఈ గొర్రె ఎప్పుడు మేకను చూసి ఏమి నేర్చుకోలేదు. అందుకే దేవుడు ఫైనల్గా మత్తయి సువార్తలో ఒక మాట అన్నాడు, ఆశీర్వదింపబడిన వారలారా నా కుడివైపుకి రండి. అంటే గొర్రెలారా నా కుడివైపుకు రండి, మేకలు ఎడం వైపుకు తీసేశాడు. ఆమెన్. అంటే ఇప్పుడు కుడివైపు ఎవరున్నారు, ఎడంవైపు ఎవరున్నారు? సరిపోయింది కదా క్యాలిక్యులేషన్. నేను ఎటు తిరిగినా ఫైనల్గా ఇటు నిలబడతాడు దేవుడు. ఆ కుడివైపు ఉన్న దొంగ రక్షించబడ్డాడు, ఎడం వైపు ఉన్న దొంగ విడవబడ్డాడు. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, నీతిమంతుడు నాలుక చాలా బలంగా ఉంటుంది, భక్తిహీనుడు నాలుక చాలా వీక్గా ఉంటుంది. భక్తిహీనుడు అంటే చేతులు చూసి, కాళ్ళు చూసి, తల చూసి, హెయిర్ స్టైల్ చూసి, బాడీ లాంగ్వేజ్ చూసి నువ్వు జడ్జ్ చేయబాక, వాడి నాలుకను బట్టే వీడు భక్తిహీనుడా వీడు నీతిమంతుడా అని నువ్వు ఈజీగా చెప్పగలవు. కొందరు పాస్టర్లు మీసాలు తీస్తారు, గడ్డలు తీస్తారు. కొందరు పాస్టర్లు గడ్డలు పెంచుతారు. మీసాలు తీసిన వాళ్ళు మంచి వాళ్ళు, గడ్డలు పెంచిన వాళ్ళు చెడ్డోళ్ళ కాదు. దేని చూసి జడ్జ్ చేయాలి నువ్వు? దేని చూసి వాళ్ళని గ్రహించి వాళ్ళని గుర్తుపట్టాలంటే, చాలామంది అంటారు పెద్ద పెద్దోళ్ళు, అబ్బా వాడు కాళ్ళు మంచివి కాదురా, వాడు చేతులు మంచివి కాదురా, వాడు తల మంచివి కాదు అనరు, వాడు నోరు మంచిది కాదురా అంటారు. నీ బాడీలో నువ్వు ఎన్ని సిక్స్ ప్యాకులు చేసినా, నువ్వు ఎంత ఏది చేసినా, ఎంత మంచి డ్రెస్ చేసుకున్నా జనాలు టార్గెట్ ఏంటి? నువ్వు నీతిమంతుడు అయినా భక్తిహీనుడు అయినా జనాలు టార్గెట్ చేసేది, అపవాది టార్గెట్ చేసేది, దేవుడు టార్గెట్ చేసేది నాలుక. ఎందుకంటే నీతిమంతుడు నాలుక వేరు, భక్తిహీనుడు నాలుక వేరు. భక్తిహీనుడు ఎప్పుడు నీతిమంతుడి మీద పడేస్తూ ఉంటాడు, కానీ నీతిమంతుడు ఎప్పుడు ఎవరెవరికి ఏం మేలు చేద్దామా, ఎవరెవరిని ఎలా బాగు చేద్దామా, ఎవరెవరిని ఎలా బలపరుద్దామా, ఎవరెవరు ఏడుస్తున్నారు ఓదార్దామా, ఎవరెవరు దుఃఖంలో ఉన్నారు వారిని నిలబెడదామా, ఎవరెవరి జీవితాలు, ఎవరెవరి కుటుంబాలు పాడైపోయాయి వాళ్ళందరినీ నిలబెడదామా అని నీతిమంతుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఆమెన్. ఈరోజు నువ్వు నీతిమంతుడు అయ్యుండి నువ్వు ఎవరి జోలికి పోకపోయినా అనేక మంది నీ జోలికి వస్తున్నారేమో. రిమెంబర్ దట్ యువర్ రైచస్, గుర్తుపెట్టుకో. లెట్స్ గో టు వన్ స్క్రిప్చర్, మాథ్యూ, మత్తయి సువార్త 5:11. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి, ఏం చేసి హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు. అంటే నీతిమంతుడి మీద ఏమొస్తాయి? నిందలు, ఇంకా హింస, అబద్ధాలు, చెడ్డ మాటలు. నువ్వు మాట్లాడేవే మంచి మాటలు, కానీ నీ మీదకి అన్నిటికీ భక్తిహీనులు ఏం చేస్తున్నారు? ఒక్కడు రాడు భక్తిహీనుడు, వందల వేల కొలది భక్తిహీనులు అమాంతంగా నీ మీదకి వస్తారు. అయినా నువ్వేం చేయకూడదు, నిశ్చింతగా ఉండి కలవరపడకు. ప్రభు అంటున్నాడు నీ మీద ఏమొస్తారు? నిందలు, హింసలు, అబద్ధములు, చెడ్డ మాటలు అన్నీ వస్తాయి. ఒకటి అంటే నీతిమంతుడితో, ఫైనలీ ఐ బ్లెస్ యూ మ్యాన్, డోంట్ వరీ, ఐ బ్లెస్ యూ. దెర్ ఈస్ నో స్క్రిప్చర్ ఫర్ ఎ సిన్నర్ ఇన్ బైబుల్. ఆల్ ది స్క్రిప్చర్స్ ఆర్ ఫర్ రైచస్ పీపుల్. పాపికి ఒక స్క్రిప్చర్ లేదు బైబుల్లో, కానీ నీతిమంతుడికి ఉండేదే మొత్తం ఆ స్క్రిప్చర్. బైబుల్లో ఉన్న స్క్రిప్చర్లు అందరూ ఎవరి కొరకు? నీతిమంతుల కొరకు. దేవుడు ఎక్కువగా బైబుల్లో పాపుల గురించి మాట్లాడా, నీతిమంతుల గురించి మాట్లాడా?
ఈరోజు మనం కూడా నీతిమంతులమై నిలబడితే మన గురించి అనేకులు మాట్లాడుకుంటారా? ఆమెన్, హల్లెలూయా. ఎవ్వడికి అర్థం కాని వ్యక్తి ఒక్కడి కుడివైపు ఉన్నాడు, ఒక్కడికి అర్థమైపోయింది, నువ్వేంటయ్యా మా పక్కన ఉన్నావు, మేము దొంగలము, హింసకులము, దూషకులము, నిన్నెందుకయ్యా ఎక్కడ పెట్టారు, వీళ్ళకి అసలు మతి లేదు ప్రభువా, వీళ్ళకి అసలు జ్ఞానం లేదు ప్రభువా అని అతను కుడివైపు ఉన్న వ్యక్తి చాలా హంబుల్గా ఒబీడియంట్గా మాట్లాడుతున్నాడు యేసు ప్రభుతో. గాడ్ లవ్స్ హంబుల్. వాడు అప్పుడు దాకా గర్విష్టోడు, వాడు అప్పుడు దాకా భయంకరమైనటువంటి పాపి, వాడు అప్పుడు దాకా భయంకరమైన దొంగ, ఎప్పుడైతే యేసు ప్రభు ముందు నీతిమంతుడి ముందు నిలబడితే వాడి మాట తీరు మారిపోయింది. ఆమెన్. ఎప్పుడైతే వాడు నీతిమంతుడి ముందు నిలబడితే ఆ యొక్క మాట తీరు విధానం, భాష, ఈ భక్తినుడి భాష, ఈ భక్తినుడి లైఫ్ స్టైల్, ఈ భక్తినుడి మాట్లాడే విధానము మారిపోయింది. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని చూసి ఎంతమంది మారారు? మార్చేద్దాం ఈరోజు నుంచి. ఆమెన్. ఇప్పుడు దాకా నువ్వు మార్చలేదేమో, నీకు 30, 40, 50, 60, 70, నో మ్యాటర్ హౌ ఓల్డ్ యు ఆర్, ఈ సర్మం తర్వాత నువ్వు మార్చేయబోతున్నావు. ఆమెన్. ఏ ఒక్క భక్తిని విడిచిపెట్టకండి. నువ్వు భక్తిని కదా చెప్తాను నీ సంగతి, నేను నీతిమంతుణ్ణి, నా మాట తీరిని బట్టి, నా ప్రవర్తన బట్టి నీ భక్తినిత ఖచ్చితంగా ఎగిరిపోద్దాం. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు అనాయింటింగ్, ఈరోజు సాక్రమెంట్ ఏంటంటే, ఎంతమంది అయితే భక్తిహీనులు ఉన్నారో ఒక్క నీతిమంతుడిని బట్టి ఆ భక్తులు అందరు మారి, ఒకప్పుడు మనం కూడా భక్తిహీనులమే. ఒక్క యేసైని చూసాం మనము, ఆ భక్తిహీనత విడిచిపెట్టి యేసైని వెంబడిస్తున్నాం. ఆమెన్. ఈరోజు నువ్వు యేసైని వెంబడిస్తే జనాలు మిమ్మల్ని వెంబడిస్తారు. ఆమెన్. అందుకనే పౌలు ఒక మాట అన్నాడు, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోవాలా. నీతిమంతుడు మీదకి వచ్చు ఆపదలు అనేకము, కానీ దేవుడు ఎవరిని తప్పిస్తాడు? నీతిమంతుడినే, భక్తిహీనుడినే? నీతిమంతుడిని తప్పిస్తాడు దేవుడు, భక్తిహీనుడు దేవుడు తప్పించడు. వీడు మళ్ళా క్రైస్తవుడే, అరే నువ్వు బీసీసీ కదా, అరే నువ్వు ఎస్సీ కదా, నిన్ను కాపాడాడు దేవుడు ఏంటి, నేను బీసీసీ కదా, నన్ను కాపాడలేదు. ఇక్కడ బీసీసీలు, ఓసీసీలు, ఎస్సీలు కాదమ్మా, నువ్వు నీతిమంతుడివే కాదా, అవునా కాదా? ఇప్పుడు నీతిమంతుల సభ ఇది. ఇప్పుడు నీతిమంతులు మీరు ఇక్కడ మాట్లాడి విని బయటికి పోతున్న ఎవరి దగ్గరికి? ఉండేదే వాళ్ళు సిటీలో. ఎవరు? నీ ఇంటి మీద ఉండేది ఎవరు? నీ ఇంటి కింద ఉండేది ఎవరు? నీ ఇంటి పక్కన ఉండేది ఎవరు? చుట్టుపక్కల ఉండేది ఎవరు? నువ్వు వాళ్ళ ముందు నీతిమంతులుగా జీవించగలిగితే వారు నిన్ను చూసి ఖచ్చితంగా మారిపోతారు. ఆమెన్. ఈరోజు అభిషేకం అదే. మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు ఇదిగో చుట్టుపక్కల ఎంతో మంది భక్తిని ఉన్నారు, కానీ యేసయ్యని బట్టి వాళ్ళు మారారు, కానీ యేసయ్య మారలా. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గమును, నా మార్గమును జాగ్రత్తగా చూచుకొందును. ఓకే. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు, ఆ భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి, నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. దావీదు ఎలిమెంటరీ సెషన్ లో ఉన్నాడు, అంటే హి ఇస్ వెరీ ఎల్కేజీ స్టాండర్డ్స్. దావీదు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. నా నాలుకతో, నా నాలుకతో పాపము చేయకుండునట్లు, పాపము చేయకుండునట్లు నా మార్గములను, నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. పాపం దావీదు పాటికి దావీదు బానే ఉన్నాడు, కానీ సడన్ గా ఒక భక్తిహీనుల గుంపు దావీదు ముందుకు వచ్చేసింది. చూద్దాం ఏం చేశాడు. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి ఆ చిక్కము ఉంచుకొందును అనుకుంటిని. అంతకు అర్థమైంది. భక్తిహీనులు నీతిమంతుడు ముందు నిలబడితే, ఒకవేళ నువ్వు చిన్న నీతిమంతుడివేమో, నీకు మాట్లాడడం చేతగాట్లేదేమో, నీకు మాటలు రావేమో, భక్తిహీనుడి ముందు ఏం చేయాలా? అదిగో క్లిప్ వేసుకోవాలి, క్లిప్ వేసుకోవాలి. నీ భక్తిహీనుడి ముందు నీకు మాట్లాడడం రాదు యాక్చువల్లీ చాలా మందికి. ఏం చేయాలా చూడు, నేను మాట్లాడాను, మళ్ళీ చదువుమా. రీడ్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్, ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యు దట్ స్క్రిప్చర్. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు, ఈయనెవరు? మీ అందరికి తెలిసిన వ్యక్తి భక్తిహీనుడు. ఇతనెవరు? నీతిమంతుడు. అంటే చిన్న నీతిమంతుడు, ఏమేం పెద్ద నీతిమంతుడు కాదు ఇతను, అప్పుడప్పుడు ఎదుగుతున్నాడు ఆత్మీయ జీవితంలో. యా, నా నోటికి భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటిని అనుకున్నాడు దావీదు. నేను నన్ను మాట్లాడిన వీళ్ళ ముందు నవ్వాలి కాదు, నేను పడిపోతా, వీళ్ళు మాట్లాడితే నేను కూడా పడిపోతాను, నేను కూడా ఆగిపోతాను, వెంటనే నేను ఏం చేయాలి అర్జెంటుగా? మాట్లాడరా, ఎందుకు అట్లా క్లిప్లు వేసుకుంటున్నావు? నేను మాట్లాడినయ్యా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడతాను. కానీ యేసు ప్రభు ఆ స్టేజ్ దాటేసాడు. ఆమెన్. సో జోసఫ్ది ఒక స్టేజ్, జోసఫ్ది ఒక స్టేజ్. ఏ స్టేజ్ అది? స్త్రీ కనిపించగానే పారిపోయాడు. ఎవరు? ఆమంటుంది రా రా అంటుంది ఆమె. ఎవరు? పోతీఫర్ వైఫ్. నేను రాలేనమ్మా, నాకంత నేను కాదు, అసలు నా వల్ల కాదని చెప్పి బట్టలు లేకుండా కూడా పారిపోయాడు. దట్ ఈస్ అ బేసిక్ లెవెల్. బట్ జీసస్ లెవెల్ ఇస్ డిఫరెంట్. యేసు ప్రభు ముందు నిలబడితే బట్టలు లేకున్నా కూడా బట్టలు కప్పుకుంటారు. ఆమెన్. ద అనాయింటింగ్ ఆఫ్ జీసస్. ఓల్డ్ టెస్టమెంట్ అనాయింటింగ్ వేరు, న్యూ టెస్టమెంట్ అనాయింటింగ్ వేరు. ఓల్డ్ టెస్టమెంట్లో భక్తిహీనులు ఒకవేళ నీ ముందు కనిపిస్తే ఏం పెట్టుకోవాలి నువ్వు? క్లిప్ వేసుకోవాలా? కానీ న్యూ టెస్టమెంట్లో యేసుక్రీస్తు ప్రభు కింద ఉన్నావా? ఒకవేళ నీ ముందు భక్తిహీనులు కనిపించారా, వాళ్ళని మార్చిపడి యేసు నామములో ఆమేన్.
నీ మాట తీరును బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీతిని బట్టి, నీ భాషను బట్టి భక్తిహీనుడు. అరే స్పాట్లో మారేడండి క్యాండిడేట్. యేసు ప్రభు కుడి వైపున ఎవరున్నారు? మంచి దొంగ. ఈడు భక్తిహీనుడు, ఈడు కూడా భక్తిహీనుడే. కానీ ఈడు భక్తిహీనుడు ఈ నీతిమంతుడిని చూసి వెంటనే మారిపోయాడు. ఆమెన్. నేను కొన్ని కొన్నిసార్లు ఓల్డ్ టెస్టమెంట్లో చాలా మందిని గమనిస్తూ ఉంటాను. చాలా మంది అబ్బాయిలు కూడా అమ్మాయిలను చూసి చాలా మంది పారిపా, మా అబ్బాయికి అమ్మాయిలను చూస్తే ఒకటే సిగ్గు బ్రదర్ అంటాడు. మా అబ్బాయికి అమ్మాయిలను చూస్తే ఒకటే సిగ్గు బ్రదర్ మాట్లాడలేడు, మా అబ్బాయికి చాలా సిగ్గు, లోపాలు చేసేయని చేస్తుంటాడు. యేసు ప్రభు ఎవరిని చూసి సిగ్గుపడలేదు. ధైర్యంగా ఉండి చెప్పమ్మా అన్నాడు. ఎట్లా చెప్పమ్మా, ఏం కావాలి నీకు, ఏం కావాలి నీకు? ఆమె ఏం చెప్పలేదండి. అమాంతంగా కాళ్ళ మీద పడి ఏడుస్తా ఉంది. పేతురు అంటే ఆపితే ఆగు, ఆమెను కడగని అన్నాడు. లుక్ ఎట్ జోసెఫ్ అనాయింటింగ్, లుక్ ఎట్ జీసస్ అనాయింటింగ్. ఈరోజు మీరు గమనించాలి, ఒక భక్తినుడు ఎలా మాట్లాడతాడు, నీతిమంతుడు ఎలా మాట్లాడతాడు. భక్తినుడు మాట్లాడతాడు, భక్తినుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, నీతిమంతుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. భక్తినుడు మాట విన్న తర్వాత నువ్వు తొందరగా పోతావంట అని భక్తినుడు వింటే నువ్వు తొందరగా పోతావంట అంటారు. ఎవరు? కానీ నీతిమంతుడు వాక్యం విని బలపడి, డాక్టర్ మీరు చెప్పింది చెప్పండి, నేను మాట్లాడేది నేను మాట్లాడతాను, నా ఆయుష్ పెరుగును గాక అంటాడు. ఆమెన్. నా ఆయుష్ పెరుగును గాక, నా జీవం పెరుగును గాక అని నీతిమంతుడు పలుకుతాడు. ఆమెన్. సేమ్ టు సేమ్, రెండు నాలుగులు ఒకటే. కానీ ఇక్కడుండే స్టఫ్ దేవుని వాక్యము చేత దీన్ని నింపాలి. ఆమెన్. ఒకటే గుర్తుపెట్టుకుని ఖాళీ చేసుకుని మరీ బైబుల్ చదవండి. ఖాళీ దొరికినప్పుడల్లా కాదు, ఖాళీ చేసుకొని మరి బైబుల్ చదవండి. మీరు మంచి యూట్యూబ్లు ఎక్కువైపోయి సర్మన్ బైబుల్ ఎవరు చదవట్లేదు. యూట్యూబ్లు ఎక్కువైపోయి బైబుల్ చాలామంది తగ్గించారు చదవడం. నేను ఒకటే, ఖాళీ చేసుకొని మరి వాక్యం చదవండి, మీరు ఖచ్చితంగా బలపడతారు. ఆమెన్. నీతిమంతుడు మాట్లాడితే చాలా మందికి ఆనందం కలుగుతుంది. అదే భక్తినుడు మాట్లాడితే అమ్మాయిడు మాట్లాడుతున్నాడా, అమ్మ ఇప్పుడు ఏం బాంబు వేలుస్తాడో అని భయపడతా భయపడతా జీవిస్తూ ఉంటాం మనం. నీతిమంతుడు ఎలా మాట్లాడుతున్నాడు, భక్తినుడు ఎలా మాట్లాడుతున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభులు వారు భక్తిహీనుడు ఎలా ఉంటాడో దేవుడు నేర్పిస్తున్నాడు, నీతిమంతుడు ఎలా మాట్లాడతాడో దేవుడు నేర్పిస్తున్నాడు. ఈరోజు మీరు ఎలా మాట్లాడదాం అనుకుంటున్నారు? మీ భాష మారును గాక, మీ నాలుగు దేవుడు అభిషేకించును గాక. లెట్స్ గో టు జేమ్స్. యాకోబు రాసిన పత్రిక 3:6 జేమ్స్ 3:6. నాలుక అగ్నియే నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ఓకే, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. ఏంది ప్రకృతి చక్రము కూడా చిచ్చుపెట్టగలదా? ఇదేమన్నా నాలుక అంటే ఎంత గొప్ప నాలుకను దేవుడు సృష్టించాడండి, ఎంత గొప్ప నాలుకను దేవుడు క్రియేట్ చేయగలిగాడు. ప్రకృతి చక్రమును కూడా చిచ్చు పెట్టగలదు. యా అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను గాని ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు. వై, ఎందుకు? బైబిల్ క్లియర్ చెప్తుంది, ఏ మానవుడు నాలుకను షార్ప్ చెయ్యడు అంటుంది. యాక్చువల్లీ ఏం చేయాలి? నాలుకని షార్ప్ చెయ్యాలి. ఏం చేయాలా? బికాజ్ యూనో నాలుగు బేసిక్ ఏం తెలియదండి. నీ బ్రెయిన్ ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుందో అదే నాలుగు మాట్లాడుతుంది. ఆమెన్. చదువు తల్లి మళ్ళీ ఆ స్క్రిప్చర్. ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు, ఓకే, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గలమైన దుష్టత్వమే. ఓకే, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించుదుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ప్రభు పొద్దున పొద్దున 4 గంటలకి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు, తర్వాత దేవునికి ఇచ్చేదము సాయంకాలం, పనికిమాలినోడా దరిద్రుడా పనికిమాలినోడా, అది నువ్వు చేసేది. చాలా క్లియర్గా రాసేసాడు భక్తుడు. మళ్ళీ చదువు మా స్క్రిప్చర్. దీనితో మన గురించే తండ్రి అయిన ప్రభువును దేంతో ప్రభువును స్తుతింతుము. ఎప్పుడు? రేయి మొదటి జామున లేచి
పైటేసి చప్పట్లు కొట్టి నువ్వు సాయంకాలం అట్టంట కదా, నువ్వు మధ్యాహ్నం ఇట్టంట కదా, ఇదే నోటితో ఇదే నాలుగుతో దేవుణ్ణి స్తుతించి దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఎవరోళ్ళు? సి హీస్ మై బ్రదర్, హీస్ మై బ్రదర్. దేవుని పోలిక, అముక్కు పెదాలు కళ్ళు అన్నీ కూడా దేవుని పోలిక. నాకు నచ్చకపోతే శపించేస్తున్నాను. మళ్ళీ క్రిస్టియనే అతను, అతను కూడా క్రిస్టియనే, నా బ్రదరే అతను. నేనేం చేస్తున్నాను నా బ్రదర్ని? మార్నింగ్ చర్చికి వచ్చి సాయంకాలం దుషం భుషం భుషం, ఒకటే తిట్లు ఒకటే. ప్లీజ్, ఒకవేళ నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావా జనాలు తిట్టడం మానే, ఒకవేళ నువ్వు జనాలు తిడుతున్నావా దేవుణ్ణి స్తుతించడం మానే. ఏదో ఒకటి చేద్దాం. ఏం చేస్తారు? బా నేనైతే మనుషులను తిట్టడం మానేద్దాం అనుకుంటున్నామా మీరు? నేనైతే మనుషులను తిట్టడం మానేది దేవుని బాగా స్తుతిద్దాం అనుకుంటున్నాను మీరు? నువ్వు నువ్వేం ఎలా ఏమనుకుంటున్నావు? ఏదో ఒకటి చెప్పు. నేనైతే మనుషులను తిట్టడం మానేద్దాం అనుకుంటున్నాను, దేవుణ్ణి బాగా స్తుతిద్దాం అనుకుంటున్నాను. నువ్వేం చేస్తున్నావు? దేవుని స్తుతిస్తావా? అయితే మనుషులను తిట్టా, ఇది ఆప్షన్ లేదు, ఒకటే ఉంది ఆప్షన్. ఒకటి దేవుణ్ణి స్తుతించాలా, రెండు మనుషులను తిట్టాలా? ఏది ఎందుకున్నాం? నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావు అని చెప్తున్నావు అంటే నువ్వు మనుషులను తిట్టడం ఆపేస్తున్నావు అని అర్థం. ఆమేన్. ఎంతమంది ఆపేస్తున్నారు? ఇతనెవరు? భక్తిహీనుడు. ఇతనెవరు? నీతిమంతుడు. మనం ఉదయకాలము లేచి దేవుణ్ణి బాగా స్తుతించి సాయంకాలం చదువు చదువు బండ బండ చదువు చదువు బండ చదువు చదువు. నీ స్తుతి పరలోకము. మరి ఎందుకు పాటలు పాడుతున్నావు రోజు? దెన్ వై యువర్ సింగింగ్ సాంగ్స్? ఎందుకు నేర్చుకుంటున్నావు పాటలు నువ్వు? ఏదో ఒకటి చేద్దాం. ఏం చేద్దాం? చర్చ్, లెట్స్ కమ్ టు వన్ డెసిషన్. ఏ క్లారిటీకి వద్దాం? దేవుణ్ణి స్తుతిద్దామా, దేవుణ్ణి పోలికగా ఉన్న మనుషులను తిట్టడమా? చూడండి, నాలుక లేని వాళ్ళు ఎంతో పాటలు పాడదాం అనుకుంటారు, నాలుక లేని వాళ్ళు ఎంతోమంది మాట్లాడదాం అనుకుంటారు, నాలుక లేని వాళ్ళు ఎంతో దేవుణ్ణి ఆరాధిద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళు చేయలేరు. బట్ దేవుడు మహాకృపను బట్టి మనందరికీ నాలుకలు ఉన్నాయి. ఆమేన్. ఉదయ కాలం స్తుతిద్దాం, మధ్యాహ్నం స్తుతిద్దాం, సాయంకాలం స్తుతిద్దాం, రాత్రి స్తుతిద్దాం. కొన్ని కొన్నిసార్లు నీ నాలుకకి బలి పరీక్షలు వస్తాయండి. నీ ముందే ఒక చెడ్డ పని చేస్తుంటారు, నీ ముందే ఒక పనికిరాని పని చేస్తుంటారు. నీకు ఖచ్చితంగా వెంటనే ఏం రావాలి? బీపీ పెరిగి 120 నుంచి 240కి వెళ్ళి వాడి మీద చేయి లేపి ఈ చెవు పగిలిపోయి చెవుల నుంచి రక్తం రావాలి. ఇంకా నువ్వు ఎలిమెంటరీ సెక్షన్లోనే ఉన్నావా? నీ ముందు ఒక కోపం తెప్పించే పని వచ్చినా, నీ ముందు నిన్ను రెచ్చగొట్టే పని ఒకటి వచ్చినా, నిన్ను కోపం తెప్పించి నిన్ను ఇరిటేట్ చేసే పని ఒకటి వచ్చినా కూడా నువ్వు వెంటనే ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ అతను చూడకూడదు, నువ్వు కళ్ళు మూసుకో. మనము నీతిమంతుల నాలుగు కలిగి ఉన్నామా మ్యాన్? మనము భక్తిహీనత విడిచిపెట్టి ఎన్నో సంవత్సరాలు అయిందా మ్యాన్? తిరిగి మళ్ళీ భక్తిహీనలాగా మాట్లాడబాకండి, నీతిమంతుల వల్లే మనం మాట్లాడదాం. ఎవ్రీ డే వెన్ యూ వేక్ అప్ ఇన్ ద మార్నింగ్ యూ నీడ్ టు కన్ఫెస్ దట్ యువర్ రైచస్ పర్సన్. ఎవ్రీ డే నువ్వు నిద్రలేచి ఒకటే అనుకోవాలా, నేను నీతిమంతుడిని నీతిమంతురాలని. ఆమెన్. ఇప్పుడు నిద్రలేచి నేను దొంగని అనుకుంటే నువ్వు ఎక్కడికి పోతావు? 10 o'clock దొంగతనానికి వెళ్తావు. నైట్ 10 o'clock ఎన్ని గంటలకు వెళ్తావు? దొంగతనానికి వెళ్తావు. నువ్వు నేను మంచోడిని మంచోడి అంటే నిద్రలేసి ఏం చేస్తావు? మంచి పనులు చేస్తావు. ఈరోజు మీరు దేవుని మాటను, ఈ డిఫరెన్స్ని మీరు ఖచ్చితంగా గమనించగలిగితే నువ్వు ఈరోజు ఏమై ఉన్నావో క్రీస్తులో నీకు ఖచ్చితంగా తెలిసిపోద్దా. ఆమెన్. మీ బాడీలో డేంజర్ ఏంటి? బాగానే ఉన్నాడే కుర్రాడు, బాగున్నాడు, చక్కగా ఉన్నాడు, అందంగా పొడుగ్గా హ్యాండ్సమ్గా ఉన్నాడు కుర్రాడు. భక్తిని నోరు ధరిస్తే మాత్రం చాలామంది చచ్చిపోతారు, చాలామంది కూలిపోతాయి, అనేక మంది భార్యాభర్తలు విడిపోతారు, అనేక మంది నాశనం అయిపోతారు, అనేక మంది కూలిపోతారు. వామ భక్తినితో పెట్టుకోకండి, నీతిమంతుడితో స్నేహం చేయండి. ఆమెన్. ఒకవేళ నీకు భక్తిని స్నేహితులు అందరినీ కట్ చేసి పడి, 10th ఇంటర్ డిగ్రీ 7th ఫెయిల్ ఫ్రెండ్స్ అందరి మధ్యన మొత్తం అందరిని కట్ చేసి పడి, ఎందుకంటే వాళ్ళందరూ ఎవరు? ఆమెన్. ఎవరితో స్నేహం చేయాలి? నీతిమంతులతో స్నేహం చేయాలి. ఆమెన్. మార్నింగ్ 4 o'clock పాటలు పాడి సాయంకాలం 4 o'clock బూతులు తిడితే వీటి పాటలు పొరపాటున పరలోకం కూడా రానివ్వకండి అంటాడు దేవుడు. రే 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 రే, వాడు వెనకాల కూర్చున్నాడు, వాడి పాటలు పరలోకానికి ఫీజు కట్ చేయి, వాడి మైక్ కట్ చేయి అంటాడు దేవుడు. ఫస్ట్ నీ పాటలు పరలోకానికి ఇంటి కప్పు కూడా దాటవు. రే పాడరా, పాట కాదు కదా, ఏమి రాదు నీ నోట్లో నుంచి. ఒక నీతిమంతుడు నోరు తెరిచి ఏసయ్యా అన్నాడంటే చెప్పు నాయన ఏం కావాలంటాడు. భక్తిహీనుడు మొర పెట్టగా చిన్న డ్రాప్ వేయమని చెప్పాయి లాజర్ని అంటాడు. ఎవరు? భక్తిహీనుడు. ఈ భక్తిహీనుడు ఎక్కడున్నాడు?
నరకంలో మంచి నూనె సన్ఫ్లవర్ ఆయిల్లో బాగా కాగుతున్నాడండి. చావలా ఇంకా ఆయన సావడు కూడా. ఒకవేళ మీరు ఏమైనా కలుసుకోగలిగితే ఇక్కడ ఒక 5-6 పాపాలు చేసి ప్రభుని విడిచిపెట్టేస్తే అక్కడికి వెళ్ళిపోతారు. బ్రదర్ని కలుసుకోవచ్చు. ఎవరిని? బ్రదర్ రిచ్ మ్యాన్ని కలుసుకోవచ్చు. ఆ బ్రదర్ అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? కాల్తా పైన చూశాడు. అరీడు నా ఇంటి ముందు కూర్చున్నాడు, వీడేంటి ఆయన పక్కన కూర్చోన్నాడని వాడు ఆశ్చర్యపోయాడు. అయ్యా అబ్రహాం కొంచెం లాజర్కి చెప్పి ఆ వాటర్ కొంచెం నాకు దాహం వేస్తుందన్నా. వేశాడా? వేయలేదు. భక్తిహీనుడి మొర వినబడదు, నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనది, నీతిమంతుల ప్రార్థన ఆలకించబడును. ఇంకోటి, నువ్వు నోరు తెరిచి నీతిమంతుడని ఒప్పుకుంటే ఖర్చు అవుతుందా? ఏమీ లేదు కదా. మరి ఎందుకు మనం నిద్రలేచి మనం నీతిమంతులం అని చెప్పుకోవట్లేదు? చెప్పుకోండి, నేను నీతిమంతుడు, నేను నీతిమంతురాలని. సో నీతిమంతుడు ఏం పని చేస్తాడు? నీతి పనులు చేస్తాడు. భక్తుడు ఏం చేస్తాడు? భక్తిహీనత పనులు చేస్తాడు. ఈరోజు నీతిమంతుడు నాలుకన దేవుడు ఎలా తయారు చేస్తాడో చూద్దాం. 1 Peter 3:10. జీవమును ప్రేమించి. దేన్ని? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు. ఓ మై గాడ్, దిస్ ఇస్ అవర్ ఫ్యూచర్. జాగ్రత్తగా ఫోకస్ చేయండి స్క్రిప్చర్ మీద. యా, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు, మంచి దినములు కోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ఆల్ రైట్, నెక్స్ట్ 12. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను. దట్స్ ఇట్ హియర్ కమ్స్ ద కన్క్లూజన్. దేవుడు ఎవరిని చూస్తుంటాడు పరలోకం నుంచి? చెప్పాలి. ఇలా 100 ఉన్నా చూడు, ఇలా 1000 ఉన్నా ఇలా 1000 ఉన్నా చూడు, ఇలా 100,000 ఉన్నా, ఇలా 1,000,000 మంది ఉన్నా, ఇడు ఒకడున చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంట్లో నువ్వు ఒక్క నీతిమంతుడు అని నమ్ముతున్నావా? నిన్ను ఒక్కడిని బట్టి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. యు నీడ్ టు బిలీవ్ దట్ యు ఆర్ రైచస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నేను దేవుని దృష్టిలో నీతిమంతుడిని, నీతిమంతురాలని నువ్వు గ్రహిస్తే దేవుడు ఎవరిని చూస్తాడు పరలోకం నుంచి? ఏ, యు నో వన్ థింగ్, అసలు పాపలను కన్సిడర్ చేయడు దేవుడు. వైన్ షాపు పోయేలందరినీ దేవుడు కన్సిడర్ చేస్తే వైన్ షాప్ పక్కన చర్చి పెట్టాలి. దేవుడు ఎవరిని కన్సిడర్ చేయట్లేదు? భక్తిహీనులను దేవుడు కన్సిడర్ చేయట్లేదు. భక్తిహీనులు 100,000,000,000,000 మంది ఉన్న దేవుడు వాళ్ళని పట్టించుకోడు. బట్ దేవుడు ఎవరిని చూస్తున్నాడు? వావ్. నెక్స్ట్, నీతిమంతుల ప్రార్థన చూస్తాడు దేవుడు. ఏదేమని అనుకోండి, మనందరం నీతిమంతులు. మామయ్య, నువ్వు తిట్టు, కడపడు, కింద పడు, ఏదైనా చేయి, నువ్వు ఏమన్నా సరే, ఏమో సర్కసం చేసుకో. నువ్వెవరు? డైలీ నీ భార్యకి చెప్పు, డైలీ నీ భర్తకి చెప్పు, డైలీ నీ పిల్లలకి చెప్పు, డైలీ మీ తల్లిదండ్రులకు చెప్పు, నువ్వు నీతిమంతుడివి అని. ఆమేన్. దెన్ యు స్పీక్ ద రైట్ వర్డ్ ఫ్రమ్ యువర్ మౌత్. అప్పుడు నీ నాలుక ఏం మాట్లాడుతుంది? జీవం మాట్లాడుతుంది. చూడండి ఆ స్క్రిప్చర్ ఎంత గొప్పగా ఉందో. మంచి దినములు చూడగోరువాడు. ఎంతమందికి మంచి దినాలు కావాలి? ఈరోజు మంచి రోజు కాదు, ఆదివారం. ఈరోజు మంగళవారం, డబ్బులు ఇవ్వం. శుక్రవారం శని, సోమవారం సోది, మంగళవారం ఇంకేమైనా ఉందా? మంగళవారం మేము డబ్బులు ఇవ్వమండి. బుధవారం అంటారా మేము బయటికి రాము? ఏ రోజు అత్త ఇక బయటికి నువ్వు? ఇవన్నీ చేసి దేవుని యొక్క దినాలని మనము ఆపేస్తున్నాం. మంచి దినాలు ఎంతమందికి కావాలి? ఐ వాంట్ గుడ్ డేస్ ఇన్ మై లైఫ్. నా ఫ్యూచర్ గుడ్గా ఉండాలి. ఆమెన్. నా ఫ్యూచర్ మంచిగా ఉండాలి ఎంతమంది కోరుకుంటున్నారు? వావ్. ఎవరి చేతిలో ఉంది తెలుసా? నా చేతిలో అసలు లేదు, మీ చేతిలోనే ఉంది. ఆమెన్. చదువు తల్లి. జీవమును ప్రేమించి మంచి దినములు చూరగోడు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను. చూడు, మళ్ళీ దేవుడు ఫోకస్ చేసి దేని మీద? మన జీవితంలో ఒక రోజులో మనం వాడేది ఎక్కువ ఏది? అందుకే ప్రభు అంటాడు, విస్తారమైన మాటలలో దోషము ఉండక. దోషము ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, వాడని నీళ్లు ఉంటాయి ట్యాంకులో, వారము, 2 వారాలు, నెల వాడవు, ఏం పడుతుంది? అమ్మ, గోల్డ్ డస్ట్ ఫామ్ అవుద్దా? ఇంకేమన్నా డైమండ్స్ కురుస్తాయా? ఏం ఫామ్ అవుద్ది లోపల చెప్పండి. చూసారుగా చాలాసార్లు
ఇప్పుడు సింపుల్ మా, ఇప్పుడు మీరు అన్నం వండారు లేడీస్, మీరు అన్నం వండారు, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టలేదు, ఊరికి వెళ్ళిపోయారు, 3 రోజుల తర్వాత వచ్చారు, వాసన తీస్తే బిర్యానీ స్మెల్ వస్తుందా? ఏం స్మెల్ వస్తుంది? అంటే నీకు తెలియకుండా దెయ్యం నీ గిన్నెలో దూరింది. లుక్ అట్ ద డీమన్. ఒక చెడు పుట్టడానికి నిమిషం పుట్టదు, కానీ ఒక మంచి పుట్టడానికి ఎన్నో విత్తనాలు వేసుకోవాలా నీవు నీ జీవితంలో. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దానిని పలుకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా తన పెదవులను కాచుకొనవలెను. అంటే ఇప్పుడు ఇవన్నీ చేయకండి అని అంటున్నాడు, కానీ కొన్ని చేసే ఉన్నాయి. ఏంటి తెలుసా? నీ నోటితో జీవం పలకాలా ఆమెన్. నీ నోటితో ఏం పలకాలా? ప్రభా ఈ భక్తిహీనుడు చర్చకు రావట్లేదు ప్రభా. ప్రభా ఈ భక్తిహీనుడు అసలు వాళ్ళ ఇంట్లో చాలా ఇబ్బంది పెడుతున్నాడు తండ్రి. ఆ భక్తిహీనుడు మారునుగాక, ఆ భక్తిహీనుడు మారునుగాక, ఆ భక్తిహీనుడు మారునుగాక అను. ఆ భక్తిహీనుడు గురించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ముందు బ్లెస్ అయ్యేది నువ్వే. ఆమెన్. నిజంగా నీతిమంతుడికి దేవుడు ఎన్ని బాధ్యతలు ఇచ్చాడు ఈ భూమి మీద? ఎంతమందికున్నాయి అతి బాధ్యతలు? అపొస్తల కార్యము 2వ అధ్యాయం, Acts chapter 2. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తముగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆల్ రైట్. ఎప్పుడైతే నువ్వు మంచి దినాలు చూడాలనుకుంటావో దేవుడు నీ జీవితంలోకి వచ్చి మొట్టమొదటిగా ముట్టే దేన్ని? యేసు క్రీస్తు ప్రభులు వారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పీటర్ చర్చ్ స్టార్ట్ చేసి మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ నిలబడినప్పుడు దేవుడు మొట్టమొదటిగా దర్శించిన దేన్ని? నీ జీవితంలో ఏదన్నా భాగము దేవుడికి ఉపయోగపడుతుంటది ఏది? పక్కన చెప్పండి, నీ నాలుగు దేవుడికి ఉపయోగపడుతుంది. ఐ గాట్ అమేజ్డ్ బై సీయింగ్ ది స్క్రిప్చర్. నేను ఆశ్చర్యపోయాను. ప్రభా ఒకరేమో అగ్ని అంటున్నారు, ఒకరేమో రకరకాలుగా అంటున్నారు, బట్ పరిశుద్ధాత్ముడు ఏం సెలవిస్తున్నాడంటే నువ్వు నీ నాలుకను నీ జీవితాన్ని మంచి దినాలను చూడాలనుకుంటే, అనేక మేలు నువ్వు కోరుకోవాలనుకుంటే దేవుడు నీ నాలుకను అభిషేకముతో పరిశుద్ధాత్మతో నింపునుగాక. ఎవరైతే మీ నాలుకను ప్రేమిస్తారో, ఎవరైతే మంచి దినాలు చూడాలనుకుంటారో, ఎవరైతే అనేక మంది జీవితాల్లో మేలు కోరుకుంటారో వాళ్ళందరి నాలుకలు ఈరోజు అభిషేకింపబడునుగాక. మీ అందరి నాలుకలు ఈరోజు అభిషేకింపబడునుగాక. ఎలిమెంటరీ సెక్షన్లో ఉన్నప్పుడు ఏం చేయాలా? భక్తిని చూసి క్లిప్లు వేసుకోండి. ఒకవేళ నువ్వు హయ్యర్ స్టాండర్డ్స్కి వెళ్ళావా, ఆ భక్తిహీనుడు నోరు మోయిపించండి ఆమెన్. ఆ భక్తిని నిన్ను చూసి మారిపోవాలి ఆమెన్. నీ లైఫ్ స్టైల్, నువ్వు నడిచే నడక, మాట్లాడే విధానం బట్టి ఆ దొంగ కుడివైపు ఉన్న దొంగ మారిపోయాడు. ఈరోజు నిన్ను చూసి అనేకులు మారునుగాక. చెప్పండి, ఎంతమంది మార్చేస్తారు జనాల్ని? ఎంతమంది మార్చేస్తారు భక్తిహీనుల్ని? చాలామంది ఉన్నారండి. అందుకే యేసుప్రభు ఒక మాట అన్నాడు, కోత విస్తారంగా ఉంది. అంటే కోత అంటే కోత కాదు, భక్తిహీనులు. భక్తిహీనులు విస్తారంగా ఉన్నారు, కోయువారు తక్కువగా ఉన్నారు. ఈరోజు మీ అందరూ కూడా నీతిమంతులుగా నిలబడి స్థిరపడి ఈ ప్రపంచంలో ఉన్న దేశములో, రాష్ట్రముల్లో, విలేజుల్లో, ప్రాంతంలో ఉన్న భక్తిహీనులందరినీ మార్చునుగాక. మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి భక్తిహీనులు నీ వల్ల మారునుగాక. మీ బంధువుల్లో ఉన్న భక్తిహీనులందరూ మారునుగాక. మీ స్నేహితుల్లో ఉన్న భక్తిహీనులందరూ మారునుగాక. మీ శత్రువులు ఉన్న భక్తిహీనులందరూ మారునుగాక. మీ చుట్టుపక్కల ఉన్న, ఇంటి చుట్టుపక్కల ఉన్న భక్తిహీనులందరూ మారునుగాక. వాళ్ళని మార్చాల్సింది నువ్వే. నువ్వు అనే నీతిమంతుడు వల్ల నీ వల్ల అనేక మంది నీతిమంతులుగా మారిపోవాలామే. అంతే, వాళ్ళు ఎన్ని చేశారు, వీళ్ళు ఎన్ని చేశారు గారు, నువ్వు నిలబడినప్పుడు ఎంతమంది మారుతున్నారామే. మీ బంధువులందరిలో భక్తిహీనత పోయి వారు మారునుగాక. మీ కుటుంబీకుల్లో భక్తిహీనత పోయి మీ వల్ల వాళ్ళు మారునుగాక. దేవుడు మార్చడు, ఎవరు మార్చాలి చెప్పండి? నేనే ఈ భక్తిని నేనే మార్చాలి. దేవుడు నన్ను ఎంతో నమ్మాడు,